కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచ గ్రామానికి చెందిన చెరుకూరి అశోక్ అనే యువరైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గత 2-3 సంవత్సరాలుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న వేళ ఈ ఏడాది గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాల్వంచ వాగు పొంగి పొల్లుతుందని, ఆ వాగు ద్వారా తమ గ్రామంలోని చెరువులు కుంటలను లిఫ్ట్ మోటార్ ద్వారా నింపాలని ఎమ్మెల్యేకి ఎన్నిసార్లు వినతి పత్రాన్ని అందజేసినా మా గ్రామస్తుల ఆవేదన ఆయన అర్థం చేసుకోలేదని వాపోయాడు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ సమస్యను తెలుసుకుని మాకు న్యాయం చేయాలని ఆ రైతు కోరుతున్నాడు. పల్వంచ గ్రామం నుంచి చెరుకూరి అశోక్ అనే రైతును మాట్లాడుతున్నా సార్. గత 10-15 సంవత్సరాలకోలే వర్షాలు కురవక మా గ్రామంలో చెరువులు కుంటలు ఎండిపోవడం జరిగింది సార్. పంట బోర్లు వస్తలేవు, పంటలు వండదలేవు. అందుకనే మా పల్వంచ గ్రామంలోకి వాగు వెళ్ళడం జరుగుతుంది సార్. ఆ వాగు నుండి లిఫ్టుల ద్వారా మోటార్ల ద్వారా తీసుకొచ్చి ప్రధానంగా మా ఊరికి 2 చెరువులు 3 కుంటలు ఉన్నాయి సార్. ఒకటి చింతల చెరువు, సూర్యం చెరువు, 2 చెరువులు బండకుంట, తోడనుకుంట, చెమ్మలకుంట, 3 కుంటలున్నాయి సార్. ఈ చెరువులను కుంటలను మోటార్ల ద్వారా నీరు నింపినట్టయితే మా గ్రామము సస్యశ్యామలం అవుతాయి సార్. సంవత్సరానికి 2 పంటలు పండుతాయి సార్. మా గ్రామంలో కానీ వాగు వెళ్ళడం జరుగుతుంది సార్. ఆ వాగు నీటిని మా పల్వంచ గ్రామ చెరువు కుంటలు నింపగలరని కేసీఆర్ సార్ను కోరడం జరుగుతుంది సార్. గత ఎమ్మెల్యేలకు చెప్పడం జరిగింది సార్. గంపగోదం సార్కు, షబీర్ సార్కు చాలా రోజుల క్రితం మా గ్రామ పెద్దలు వినతి పత్రం ఇవ్వడం జరిగింది, కానీ పని జరగలేదు సార్. అందుకని మీరు మా ఊరి మీద దయ తలంచి